Hello friends, welcome to Telugu Tech Targets YouTube channel. Inka evaraina maa channel ni subscribe cheyakunda chustunte kastanga subscribe chesi aa ventane vache bell icon ni activate cheyandi. Friends, Andhra Pradesh Rasamlo outsourcing udyogala bharti kosam oka notification vidalaindi. Notification link nenu ee video kinda description lo ichanu, starting lone download notification ani. Aa link pai click chesi mee mobile lone notification ni download cheskoni poorthi vivaralanni chadukovochu. Offline dwara ee udyogalaku apply cheskodaniki avakasham untundi. ఫ్రెండ్స్ మేల్ క్యాండిడేట్స్ కి ఫిమేల్ క్యాండిడేట్స్ కి సెపరేట్ సెపరేట్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ని కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతుంది. ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ గా ఉంది. టెస్ట్ సిరీస్ కేవలం 199 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఇందులో చాప్టర్ వారి టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ యాప్ కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్స్ పై క్లిక్ చేసినట్లయితే కన్నా నెక్స్ట్ పేజ్లో బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. బైనో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందనమాట. కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఈ ఉద్యోగాల భర్తీ అయితే చేపట్టడం జరిగిందనమాట. చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక పోస్టుల వివరాలను చూసుకున్నాం. అది నేను ఇక్కడ ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి ఎక్కువగా చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఎంఎన్ఓ పోస్టుకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. రెండు పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక పోస్టు, ఓసీ జనరల్కి ఒక పోస్టుని రిజర్వ్ చేయడం జరిగింది. శాలరీ 15,000 రూపాయలు అనమాట. స్ట్రెచర్ బేరర్ ఒక పోస్ట్ ఉంది. ఓసీ విహెచ్ ఉమెన్కి రిజర్వ్ చేశారు. 15,000 రూపాయల శాలరీ. వార్డ్ బాయ్ పోస్టు ఒక పోస్ట్ అయితే ఉందండి. ఓసీ జనరల్ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. 11,000 రూపాయల శాలరీ. ఈ పోస్టుకు మాత్రం 8th క్లాస్ విద్యార్హత. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు రెండు పోస్టులు అయితే ఉన్నాయండి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎస్సీ ఉమెన్కి ఒకటి, ఎస్టీ ఉమెన్కి ఒకటి రిజర్వ్ చేయడం జరిగింది. శాలరీ 15,000 రూపాయలు. అలాగే మార్చరీ అటెండెంట్ పోస్టులు ఒక పోస్ట్ అయితే ఉందండి. ఈ పోస్టు ఓసీ జనరల్కి రిజర్వ్ చేశారు. శాలరీ 15,000 రూపాయల శాలరీ ఇస్తారనమాట. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చేస్తున్న డాక్టర్ పోస్ట్ ఒకటి, అనస్థీషియా టెక్నీషియన్ 6, ఈసీజీ టెక్నీషియన్ 3, ఈసీజీ ఈఈజీ టెక్నీషియన్ ఒక పోస్టు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు. అన్నిటికీ కూడా 30,000 పైగానే శాలరీ ఉంటుంది. డాక్టర్ పోస్ట్కి మాత్రం 60,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట. పోతే ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో మార్చి 8వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ నోటిఫికేషన్తో పాటు ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ చివరిలో ఉంటుంది. నోటిఫికేషన్కి చివరిలో ఇవ్వడం జరిగిందనమాట. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇంకా విద్యార్హతల వివరాలనైతే చూద్దాం ఫ్రెండ్స్. విద్యార్హతలు చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి చూసుకుంటే ఫస్ట్ మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్ట్ ఉన్నాయి. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఎంఎన్ఓ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎంఎన్ఓ పోస్టులకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు. ఇంకా వార్డ్ బై పోస్టు ఒక పోస్టే ఉంది. ఈ పోస్ట్కి 8th క్లాస్ అర్హత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట వార్డ్ బై పోస్టుకు మాత్రమే. ఒక స్ట్రెచర్ బేర్ పోస్టుకు మాత్రం 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. అలాగే మార్చరీ అటెండెంట్ పోస్టుకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 10th క్లాస్తో పాటుగా సెలక్షన్ షెల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ అప్టైన్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్లో ఉన్నటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారనేసి ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకి కూడా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. పోతే డాక్టర్ పోస్టులకేమో ఎంబీబీఎస్, అనిస్థీషియా టెక్నీషియన్ పోస్టులకేమో అనిస్థీషియా టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకి ఈసీజీ టెక్నీషియన్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈఈజీ టెక్నీషియన్ పోస్టులకేమో
బీఎస్సీ న్యూరో సైకాలజీ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, అందుకనే నేను ఎక్కువ భాగం 10th class అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించే చెప్తున్నాను. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలండి, దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎంఎన్ఓ పోస్టులకు కూడా 10th class పాస్ అయితే చాలు. ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక డీడీ తీయాల్సింది ఉంటుందని, డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. కన్వీనర్ హెచ్డిఎస్ జీజీహెచ్ కడప అనే అడ్రస్తో డీడీ తీయాల్సింది అయితే ఉంటుందన్నమాట. డీడీ తీయాల్సిన ఫీజు ఎంత అంటే కనుక ఓసీ అభ్యర్థులేమో 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులేమో 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 100 మార్కులు కేటాయించారు. ఇందులో 75% మార్కులు వచ్చేసిందను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి 75% మార్కులు ఇస్తారు. అలాగే మీ కోర్స్ ఎప్పుడైతే పూర్తయి ఉంటుందో, వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారో ఆ కోర్స్ మీది ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 సంవత్సరాల వరకు గరిష్టంగా 10 మార్కులని గ్రేస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వెయిటేజ్ రూపంలో గ్రేస్ మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెయిటేజ్ అప్ టు 15% విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఎవరైనా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎవరైనా పనిచేసి ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సంబంధించి 15% మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెయిటేజ్ రూపంలో ఇస్తారు ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంత అనమాట. క్వాలిఫికేషన్ సంబంధించి 75% మార్కులు, 10 మార్కులు మామూలుగా మీరు ఏ ఇయర్లో పూర్తి అయిపోయిందో కోర్స్ అప్పటి నుంచి సంవత్సరానికి 1 మార్కు చెప్పిన గరిష్టంగా 10 మార్కులు అయితే ఇస్తారనమాట. దానికి సంబంధించి మొత్తం 85 అవుతాయి. ఇంకా మిగతా 15 మార్క్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా హాస్పిటల్స్లో మీరు లేదా COVID-19 సర్వీస్ హాస్పిటల్స్లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తుంటే ప్రాధాన్యతనైతే ఇస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, పూర్తిగా ఫైనల్గా ఎవరికైతే మెరిట్ మార్కులు వస్తాయో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదన్నమాట సెలక్షన్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.